వెల్కమ్ టు ఛానల్ ఇసాతి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియోస్లో ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఫస్ట్ ఆపరేటర్ డెఫినేషన్ చూద్దాము. ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ యూస్డ్ ఫర్ పెర్ఫార్మింగ్ సర్టెన్ అథమెటిక్ ఆర్ రిలేషనల్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ ఆన్ ఏ ఆపరెండ్స్. అంటే ఏంటి, సింపుల్గా ఆపరేటర్ అనే సింబల్ ఏదైనా ఆపరేటర్ ఏదైనా వేరియబుల్స్ మీద ఆపరేన్స్, అంటే ఐదర్ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్, వేరియబుల్స్ మీద కానీ వాల్యూస్ మీద కానీ ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సింబల్ని మనం ఆపరేటర్ అంటాము అని చెప్తున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ప్లస్ అనేది ఒక ఆపరేటర్. ఈ ఆపరేటరు వేరియబుల్స్ మీద, అంటే వేరియబుల్స్ అంటే ABCD ఇలా మనం వాల్యూస్కి నేమ్స్ ఇస్తాం కదా, అట్లా వేరియబుల్స్ అంటాం. సో వాల్యూస్ మీద వాల్యూస్ కానీ వేరియబుల్స్ కానీ లేకపోతే 1 + 2 ఈ అంటే వాల్యూస్, ఏమేమో వేరియబుల్స్ ఈ వాల్యూస్. సింప్లీ ఆపరేటర్ ఈజ్ అ సింబల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పెర్ఫార్మింగ్ సర్టెన్ ఆపరేషన్ ఆర్ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. సో వాల్యూస్ కానీ వేరియబుల్స్ మీద కానీ ఏదో ఒకటి, ఇక్కడ ప్లస్ అనేది ఒక ఆపరేటర్, ఇది ఏం చేస్తుంది, ఎడిషన్ చేస్తుంది. అలాగా ఏదో ఒక సర్టెన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే దాన్ని ఆపరేటర్ అంటారు. మన సి లాంగ్వేజ్ చూసుకుంటే సి లాంగ్వేజ్లో మొత్తం ఆపరేటర్స్ని 9 టైప్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటంటే అథమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్, కామా ఆపరేటర్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్. ఇప్పుడు ఒక్కొక్క ఆపరేటర్ టైప్లో ఏమేమి ఆపరేటర్స్ వస్తాయి, అవి ఎలా యూజ్ అవుతాయి అనేది డీటెయిల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమొస్తాయి, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్, ఇవన్నీ అథమెటిక్ ఆపరేటర్స్. రిలేషనల్ అంటే ఏంటి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ రిలేషనల్. అసైన్మెంట్ అంటే ఈక్వల్. లాజికల్ అండ్ ఆపరేటర్స్ అంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అండ్, లాజికల్ నాట్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అండ్, ఆర్, నాట్, ఎక్స్క్లూజివ్ ఆర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఇంక్రిమెంట్ అంటే ఆపరేటర్స్ ఏంటి, ఏంటి 2 టైప్స్ ఉంటాయి, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి, ఒక టెర్నరీ ఆపరేటర్ ఉంటుంది, కండిషన్, ట్రూ వాల్యూ, ఫాల్స్ వాల్యూ. ఇది కండిషనల్ ఆపరేటర్ సింటాక్స్ మనం డీటెయిల్గా లోపల చెక్ డిస్కస్ చేద్దాం విత్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ కామా, కామా ఆపరేటర్. నెక్స్ట్ స్పెషల్ ఆపరేటర్ అంటే ఏముంటాయి, అడ్రస్ ఆపరేటర్, పాయింటర్ అండ్ సైజ్ ఆఫ్. ఇవి ఒక్కొక్క ఆపరేటర్ కింద టైప్ కిందకి వచ్చే ఆపరేటర్స్. ఇప్పుడు ఫస్ట్ అథమెటిక్ ఆపరేటర్స్ నుంచి మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ అథమెటిక్ ఆపరేటర్ చూడండి. అథమెటిక్ ఆపరేటర్ ఈజ్ యూజ్ ఫర్ పెర్ఫార్మింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఆపరేషన్స్ చేయడానికి యూజ్ అయ్యే ఆపరేటర్ని అథమెటిక్ ఆపరేటర్స్ అంటారు. సో ఈ అథమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి, యూనరీ అండ్ బైనరీ. యూనరీ అంటే ఏంటంటే సింగిల్ ఆపరెండ్ మీద వర్క్ అయితే, ఆ సింగిల్ ఆపరెండ్ ఆ సింగిల్ వేరియబుల్ మీద వర్క్ అయితే దాన్ని యూనరీ ఆపరేటర్ అంటారు. 2 వేరియబుల్స్ ఆర్ 2 ఆపరెండ్స్ మీద వర్క్ అయితే దాన్ని బైనరీ ఆపరేటర్ అంటారు. సో ఈ అథమెటిక్ ఆపరేటర్స్లో యూనరీ ఆపరేటర్ కిందకి ఏమొస్తాయంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అనేవి సింగిల్ వేరియబుల్ మీద వర్క్ అవుతాయి, లైక్ A++ ఆర్ B-, ఇలా. అందుకని వాటిని యూనరీ ఆపరేటర్ అంటారు, సింగిల్ వేరియబుల్ ఆర్ సింగిల్ ఆపరేటర్ మీద వర్క్ అయ్యే వాటిని యూనరీ అథమెటిక్ ఆపరేటర్ అంటారు. ఈ ప్లస్ మైనస్ అంటే ఏంటో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ పాయింట్ దాని టైప్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ బైనరీ వచ్చేసి 2 ఆపరేటర్స్ మీద వర్క్ అవుతాయి. ఏముంటాయి బైనరీ అథమెటిక్ ఆపరేటర్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్, ఇవన్నీ కూడా 2 వేరియబుల్స్ మీద వర్క్ అవుతాయి. A+B, A-B, A⋅B, A⋅B అండ్ A⋅B. మనకి A+, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అంటే ఏంటో తెలుసు కదా.
ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ డివిజన్కి మార్జినల్ డివిజన్కి చిన్న డిఫరెన్స్ డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ ఆపరేషన్స్ అన్ని మనకు తెలియదు కాబట్టి నేను డిస్కస్ చేయట్లేదు. ఓకే, సపోజ్ ఏ వాల్యూ 10 అండ్ బి వాల్యూ 5 అనుకోండి, దెన్ ఏ డివైడెడ్ బై బి చేస్తే నాకు రిజల్ట్ ఏమొస్తుంది? డివిజన్ వాల్యూ రిజల్ట్ వస్తుంది, అంటే 10/5 2. అదే నేను ఏ మాడ్యులో డివిజన్ బి చేస్తే ఏమొస్తుంది రిజల్ట్? రిమైండర్ రిజల్ట్గా వస్తుంది. సో నేను 10ని 5తో డివైడ్ చేస్తే 10 మాడ్యులస్ 5, రిమైండర్ ఏంటి? 0. సో 0 ఈజ్ ద రిజల్ట్. అర్థమైందా? డివిజన్ ఆపరేటర్ ఏమో డివిజన్ రిజల్ట్ ఇస్తుంది, మాడ్యులో డివిజన్ ఏమో రిమైండర్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్ ఫర్ అసైనింగ్ వాల్యూస్ టు ద వేరియబుల్స్. అంటే దీంట్లోకి 2 టైప్స్ ఉంటాయి, సింపుల్ అండ్ కాంపౌండ్. సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్లకు ఈక్వల్ టు వస్తుంది. ఈక్వల్ టు ఏంటి? సింపుల్గా సపోజ్ ఏ ఈక్వల్ టు 5 అని రాసామనుకోండి, సింపుల్గా ఈ రైట్ సైడ్ వాల్యూ వెళ్ళి లెఫ్ట్ సైడ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, అది అసైన్మెంట్ ఆపరేటర్. రైట్ సైడ్ వాల్యూ వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్టోర్ అవుతుంది. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటి? ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ని అథమెటిక్ ఆపరేటర్స్తో కలిపి యూజ్ చేస్తాము, దాన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటామన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు అన్ని అథమెటిక్ ఆపరేటర్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్తో కలిపి యూజ్ చేసుకుంటాం. మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అన్నాం అనుకోండి, అంటే ఇక్కడ మనం అసైన్మెంట్ ఆపరేటర్ని అథమెటిక్ ఆపరేటర్తో కలిపి యూజ్ చేస్తాం. దీన్ని కాంపౌండ్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అని అంటాము. సో దీని యూజ్ ఏంటి అంటే, దీని అర్థం ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అని. సో ఇలా ఈ స్టేట్మెంట్ ఇంత పెద్ద స్టేట్మెంట్గా రాసే బదులు ఈ కాంపౌండ్ అసైన్మెంట్ స్టేట్మెంట్ యూజ్ చేసి సింపుల్గా రాయొచ్చు. సపోజ్ ఏ వాల్యూ 6 అనుకోండి, అప్పుడు ఏలో ఏం స్టోర్ అవుద్ది? ఏ ప్లస్ ఈక్వల్ టు 5. అంటే దీని అర్థం ఏంటి? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5, ఏ వాల్యూ 6 రోజు 6 6 ప్లస్ 5 ఈక్వల్ టు 11, ఏలో స్టోర్ అవుతుంది. ఓకే, మనం అసైన్మెంట్ ఆపరేటర్ని అథమెటిక్ ఆపరేటర్తో కలిపి యూజ్ చేస్తుందని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్. ఈ రిలేషనల్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంపారింగ్ వాల్యూస్ ఆఫ్ ది 2 వేరియబుల్స్ అండ్ రిటర్న్స్ 0 ఇఫ్ ద రిజల్ట్ ఈస్ ఫాల్స్ అండ్ రిటర్న్స్ 1 ఇఫ్ ద రిజల్ట్ ఈస్ ట్రూ. అంటే ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్ కిందకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ రిలేషనల్ ఆపరేటర్స్ కిందకి వస్తాయన్నమాట. సో ఏం చేస్తుంది? 2 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. సపోజ్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5, 2 వేరియబుల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు వీటికి రిలేషనల్ ఆపరేటర్స్ అప్లై చేస్తున్నాను అనుకోండి, ఏ గ్రేటర్ దాన్ బి, ఈ 2 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ చెక్ చేస్తుంది అండ్ రిటర్న్స్ 0 ఇఫ్ ద రిజల్ట్ ఈస్ ఫాల్స్ అండ్ రిటర్న్స్ ద 1 ఇఫ్ ద రిజల్ట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 10. బి వాల్యూ ఎంత? 5. నేను ఏం చెక్ చేశాను? ఏ గ్రేటర్ దాన్ బి చెక్ చేశాను. ట్రూ ఏటా? ట్రూ. ఎందుకంటే 10 5 కంటే గ్రేటర్. అప్పుడు మనకి ఏం రిజల్ట్ వస్తుంది? మన ఈ రిలేషనల్ ఆపరేటర్లో 1 వస్తుంది. ఎందుకు? ఈ 2 వేరియబుల్ వాల్యూస్ని చెక్ చేసినప్పుడు మనకి రిజల్ట్ ట్రూ వచ్చింది, అందుకని 1. సపోజ్ ఇప్పుడు నేను ఏ లెస్ దాన్ బి చెక్ చేశాను అనుకోండి, నాకు రిజల్ట్ 0 వస్తుంది. ఎందుకు? ఇది ఫాల్స్ కాబట్టి. ఏ వాల్యూ 10, బి వాల్యూ 5, ఏ లెస్ దాన్ బి 5 ఫాల్స్ కాబట్టి నాకు రిజల్ట్ 0 వస్తుంది. అందుకని రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కంపేరింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఈ 2 వేరియబుల్స్ అండ్ గివ్స్ ద రిజల్ట్ 0 ఇఫ్ ద రిజల్ట్ ఈస్ ఫాల్స్ అండ్ గివ్స్ ద రిజల్ట్ 1 ఇఫ్ ద రిజల్ట్ ఈస్ ట్రూ. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కంబైనింగ్ 2 ఆర్ మోర్ స్టేట్మెంట్స్ యూజింగ్ లాజికల్ కనెక్టివిటీస్ అండ్ ఆర్ నాట్. సపోజ్ ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అనే ఒక స్టేట్మెంట్ ఉంది, ఏ గ్రేటర్ దాన్ బి అనే స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఈ 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి రిజల్ట్ చెక్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ లాజికల్ కనెక్టివిటీస్ అన్నీ యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు లాజికల్ కనెక్టివిటీ, లాజికల్ ఆపరేటర్స్కి 3 ఉంటాయి, అండ్ ఆర్ నాట్. సో అంటే ఎప్పుడు ట్రూ అవుతుందంటే, మనం కంబైన్ చేసే స్టేట్మెంట్స్ బోత్ స్టేట్మెంట్స్ రిజల్ట్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి అండ్ ట్రూ అవుతుంది. ఆర్ ఎప్పుడు ట్రూ అవుతుందంటే, మనం కంబైన్ చేసే స్టేట్మెంట్స్ ఎనీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ట్రూ అయినా సరే
మనకి రిజల్ట్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ నాట్. నాట్ ఏంటంటే రివర్స్ ద వాల్యూ. అంటే ఇప్పుడు మన లాజికల్ కనెక్షన్ యొక్క వాల్యూ 0 ఉంటే 1 చేస్తుంది, 1 ఉంటే 0 చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ABCD అని 4 వేరియబుల్స్ ఉన్నాయి. A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 5, C ఈక్వల్ టు 6, D ఈక్వల్ టు 7 ఉంది. ఇప్పుడు నేను A లెస్ దాన్ B అండ్ C గ్రేటర్ దాన్ D కండిషన్ నేను కనెక్ట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఇక్కడ లాజికల్ ఎండ్ యూస్ చేసా. ఈ ఎండ్ వాల్యూ ఎలా మనిస్తుంది? ఇదొక ఎక్స్ప్రెషన్, ఇదొక ఎక్స్ప్రెషన్ కదా. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే నాకు రిజల్ట్ ట్రూ వస్తుంది. సో ఇక్కడ ఏ లెస్ దాన్ బి అండి, ఏ వాల్యూ 10, బి వాల్యూ 5, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్. అండ్ సి వాల్యూ 6, డి వాల్యూ 7, ఇది కూడా ఫాల్స్. సో ఈ రెండు ఫాల్స్ ఫాల్స్ కాబట్టి ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫాల్స్. సపోజ్ ఈ రెండు ట్రూ ట్రూ అయితే ట్రూ వస్తుంది. అలా ఇప్పుడు సపోజ్ ఆర్ యూస్ చేసాం అనుకోండి, ఆర్ యూస్ చేస్తే ఏదైనా ఒకటి ట్రూ అయితే ట్రూ వస్తుంది. నాట్ యూస్ చేశాను అనుకోండి, ఈ టోటల్ వాల్యూ ఇప్పుడు ఫాల్స్ వచ్చింది కదా. దీనికి నాట్ ఆఫ్ ఏ లెస్ దాన్ బి అండ్ సి గ్రేటర్ దాన్ డి యూస్ చేశాను అనుకోండి, దీని రిజల్ట్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు నాట్ ఆఫ్ ఏ లెస్ దాన్ బి అండ్ సి లెస్ దాన్ డి వాల్యూ ఎంత? ఫాల్స్. నాట్ అప్లై చేశాను కాబట్టి ట్రూ. అలాగా టూ ఆర్ మోర్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేయడానికి మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే దీస్ ఆర్ యూస్డ్ ఫర్ ఆపరేటింగ్ ఆన్ అ బిట్స్. సో మనం అన్ని కంప్యూటర్ మెమరీలో అంతా బిట్స్ ఫార్మేట్లోనే స్టోర్ అవుతుందని తెలుసు కదా. సో ఆ బిట్స్ మీద, బిట్స్ అంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్లోనే మనం ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తాం. సో ఆ జీరోస్ అండ్ వన్స్ మీద అప్లై చేసే ఆపరేటర్నే బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటారు. సో బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఏమేమి వస్తాయంటే అండ్ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆర్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 8 అంటే 100, బి ఈక్వల్ టు 5 అంటే 0101. ఇవి రెండు టూ బిట్ వేరియబుల్స్ ఉన్నాయి. నేను వీటి పెద్ద ఇప్పుడు ఈ ఆపరేటర్స్ అప్లై చేయాలనుకోండి. అండ్ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆర్కి టేబుల్ ఉంది. సో నేను ఇప్పుడు ఏ అండ్ బి చేయాలనుకున్నాను అనుకోండి, ఏ వాల్యూ ఎంత? 100, బి వాల్యూ ఎంత? 0101. ఇప్పుడు ఏ వాల్యూ 0, బి వాల్యూ 0 అయితే అండ్ వాల్యూ ఎంత? 0. అలా ఈ టేబుల్ యూస్ చేసుకుని చేసుకోవాలి. సో అండ్ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే బోత్ ఏ అండ్ బి 1 అయినప్పుడు మాత్రమే అండ్ ట్రూ అవుతుంది. ఆర్ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే ఏదో ఒక ఏ అయినా బి అయినా ఏదైనా 1 అన్నప్పుడు ఆర్ ట్రూ అవుతుంది, 1 అవుతుంది. జస్ట్ నాట్ అంటే రివర్స్ చేయడమే, 0 ఇంటూ 1, 1 ఉంటే 0. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఉంటే టూ వాల్యూస్ సేమ్ అయితే 0 వస్తుంది, టూ వాల్యూస్ డిఫరెంట్ అయితే 1 వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మనం రాయాలి. సపోజ్ నేను అండ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో అందులో రెండు 1లు అయితే మనకి 1 వస్తుంది, డివైనింగ్ అన్ని కేసెస్లో 0నే. ఇక్కడ నుంచి 0 1 0 అండ్ 1 0 0 అండ్ 0 0 0 అండ్ 1 0 1 అండ్ 0 0. అలా నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే చెక్స్ ద కండిషన్ అండ్ రిటర్న్స్ ద ట్రూ వాల్యూ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అండ్ రిటర్న్స్ ద ఫాల్స్ వాల్యూ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే కండిషనల్ ఆపరేటర్లో కండిషన్ ట్రూ వాల్యూ ఫాల్స్ వాల్యూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుని కండిషన్ ట్రూ అయితే ట్రూ వాల్యూ రిజల్ట్గా ఇస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూ రిజల్ట్గా ఇస్తుంది. సపోజ్ నేను బిగ్ అనే వేరియబుల్లో ఏ గ్రేటర్ దాన్ బి చెక్ చేసి ఇది ట్రూ అయితే ఏ బిగ్ అని లేకపోతే బి బిగ్ అని నేను స్టోర్ చేయాలి. సో దాన్ని సింపుల్గా చిన్న స్టేట్మెంట్ యూస్ చేసి నేను రాసేయచ్చు. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ చెక్ అవుతుంది. సపోజ్ ఏ వాల్యూ 5, బి వాల్యూ 6 అనుకోండి. సో ఏ గ్రేటర్ దాన్ మీ కండిషన్ చెక్ అవుతుంది. సో ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ మీ కండిషన్ ట్రూఆ ఈ వాల్యూస్ ప్రకారం? కాదు. అయితే మనకి ఏది రిజల్ట్గా వస్తుంది? ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ వాల్యూలో ఏదైతే ఉందో అది రిజల్ట్గా వస్తుంది. ఫాల్స్ వాల్యూలో ఏముంది? బి ఉంది. సో బి ఈక్వల్ టు బిగ్ ఈక్వల్ టు బి వాల్యూ 6 అని వస్తుంది. అది కండిషనల్ ఆపరేటర్. అండ్ దెన్ నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్.
ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంక్రిమెంటింగ్ ఆర్ డిక్రిమెంటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆపరేంట్ బై వన్. అంటే ఆ వేరియబుల్స్ వాల్యూస్ వన్ ఇంక్రిమెంట్ వన్ బై వన్ ఇంక్రిమెంట్ చేయడానికని డిక్రిమెంట్ చేయడానికని యూజ్ అవుతుంది. దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి, ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్లు కూడా ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. సపోజ్ ఇంక్రిమెంట్ చూద్దాం. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఇది సింటాక్స్, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఇది సింటాక్స్. డిఫరెన్స్ ఏంటి అంటే సపోజ్ ఏ వాల్యూ 5 ఉన్నాయనుకోండి, నేను సిగ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని రాశాను అనుకోండి, ఫస్ట్ ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత ఈ ఏ వాల్యూ సిక్ అసైన్మెంట్ అవుతుంది. ప్రీ ఇంక్రిమెంట్ అండి, ఫస్ట్ ఇంక్రిమెంట్ అండ్ దెన్ అసైన్మెంట్, ఇది ఈ స్టేట్మెంట్ ప్రకారం సి వాల్యూ 6 అవుతుంది. అదే పోస్ట్ ఇంక్రిమెంట్ అయితే సి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని రాశాను అనుకోండి, ఫస్ట్ ఏ వాల్యూ సీకి అసైన్ అయిపోయి తర్వాత ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే సి ఈక్వల్ టు 5 వస్తుంది. ఆ తర్వాత ఇది అసైన్మెంట్ అయిన తర్వాత ఏ వాల్యూ 6 అవుతుంది. అర్థమైందా? అది ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. ముందే అసైన్మెంట్ ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత అసైన్ అయితే ప్రీ ఇంక్రిమెంట్, ముందే అసైన్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ అయితే పోస్ట్ ఇంక్రిమెంట్. నెక్స్ట్ మైనస్ మైనస్ ఏ అంటే ప్రీ డిక్రిమెంట్, ఏ మైనస్ మైనస్ అంటే పోస్ట్ డిక్రిమెంట్. ఓకే, కామా ఆపరేటర్. నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ కామా ఆపరేటర్. కామా ఆపరేటర్ ఈజ్ యూజ్ ఫర్ సపరేటింగ్ ద వాల్యూస్ ఆర్ వేరియబుల్స్. అంటే సపోజ్ టూ, సపోజ్ నేను ఇంటూ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ ఇంట్లో డిక్లేర్ చేయాలనుకోండి, ఏబిసి అని కామా ఆపరేటర్ యూజ్ చేసి సపరేట్ చేయచ్చు. అలాగే వేరియబుల్స్ని కానీ వాల్యూస్ని కానీ ఎక్స్ప్రెషన్స్ని కానీ సపరేట్ చేయడానికి కామా ఆపరేటర్ యూజ్ చేస్తారు. అండ్ ద లాస్ట్ ఆపరేటర్ ఈజ్ స్పెషల్ ఆపరేటర్. ఈ స్పెషల్ ఆపరేటర్లో ఆంపర్సెంట్ స్టార్ సైజ్ ఆఫ్, ఈ ఆంపర్సెంట్ ఏమో అడ్రస్ ఆఫ్ అడ్రస్ రిప్రజెంట్ చేయడానికి, వేరియబుల్ యొక్క అడ్రస్ రిప్రజెంట్ చేయడానికి. ఇదేమో పాయింటర్, అడ్వాన్స్ కాన్సెప్ట్ అందులో చూద్దాం మనం. సైజ్ ఆఫ్ అంటే డేటా టైప్స్ యొక్క టైప్స్ని సైజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేస్తారు. సపోజ్ సైజ్ ఆఫ్ ఫ్లోట్ అని రాసామనుకోండి, 4 బైట్స్ అని వస్తుంది. ఇది మన సిలో అన్ని ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్. మీకు అన్ని వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.